బలోపేతం దిశగా బీజేపీ అడుగులేస్తోంది. ఆ పార్టీ అనుబంధ శాఖల సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. అధినాయకత్వం నేతలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సమావేశాలు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ లో ఓబీసీ మోర్చా జిల్లా సమావేశం జరపగా మరోవైపు నార్త్ జోన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. కరీంనగర్ లోని గీతా మందిరంలో ఓబీసీ మోర్చా జిల్లా శాఖ సమావేశం దూల కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాడి కృష్ణారెడ్డి, తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైందని, దీంతో యువతకు ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దశల వారీగా నిరసనలు చేపట్టాలని సూచించారు. మనకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఓబీసీలందరినీ కూడా ఒకదాటి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అనేక పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. పోరాటాల ద్వారానే మనం అన్ని సాధించుకోవాల్సిన కావలసిన సమస్య కానివ్వండి, మిగతా అనేక సమస్యలున్నాయి కాబట్టి అందరం కూడా పార్టీ కార్యవర్గం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మీద అందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉంటూ అన్ని సమస్యల మీద కరీంనగర్ కార్ఖానా గడ్డలో బీజేపీ నార్త్ జోన్ కమిటీ సభ్యులకు ఆత్మీయ సత్కారం చేశారు. 26వ డివిజన్ కార్పొరేటర్ నక్క పద్మకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీతో పాటు మహిళా కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం సమన్వయాన్ని నింపుతాయని తెలిపారు. నక్క పద్మకృష్ణ గారి ఆధ్వర్యంలో నార్త్ జోన్ కమిటీ వారందరికీ కూడా మరియు బీజేపీ కార్పొరేటర్లందరికీ కూడా ఇక్కడ ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో మరి అందరి కార్పొరేటర్లకి నార్త్ జోన్ కమిటీలో ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ ఒక గెట్ టుగెదర్ లాగా ఇక్కడికి మీట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి దీంట్లో చాలా పెద్ద ఎత్తున పిల్లలు, కాలనీవాసులు, యువత అందరూ పాల్గొనడం జరిగింది. ఇలాంటి ఆత్మీయ సన్మాన సభల వల్ల మరి పరిచయాలు ఎక్కువై ఒకరి మధ్య ఒకరు బాండింగ్ అధికమై మరి అన్నీ మాట్లాడుకోవడానికి కూడా ఇది ఒక మంచి సదవకాశంగా భావిస్తున్నాను.